ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. శ్రీకాళహస్తీశ్వరుడికి శ్రీవారి పట్టు వస్త్రాలు అందజేసిన టిటిడి ఈవో జ్ఞాన ప్రసూనాంబ వాయులింగేశ్వరులకు అధికార నందివాహన సేవ. రావణ వాహనంపై శ్రీ కామాక్షి కపిలేశ్వరుల దర్శనం. ధ్వజావరోహణంతో ముగిసిన కపిలతీర్థం బ్రహ్మోత్సవాలు. తిరుపతి కోదండరామయ్యకు హనుమంత వాహన సేవ. సకల గుణాభిరాముడి దర్శనంతో పులకించిన తిరునగరి వాసులు. భీమవరంలో శ్రీ గునుపూడి సోమేశ్వరుడికి మహారథోత్సవం. మహానంది క్షేత్రంలో పుష్ప పల్లకీలో మహానందీశ్వరుడి అనుగ్రహం. శ్రీకాళహస్తి క్షేత్రం శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత వాయులింగేశ్వరుడి కళ్యాణోత్సవానికి సిద్ధ. శివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీకాళహస్తిలో శుక్రవారం తెల్లవారుజామున స్వామి అమ్మవార్ల కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా తిరుమల శ్రీవారి తరపున వాయులింగేశ్వరుడికి జ్ఞాన ప్రసూనాంబాదేవికి టిటిడిఈఓ అనిల్ కుమార్ సింఘాల్ దంపతులు పట్టు వస్త్రాలు అందజేశారు. తిరుమల నుంచి తీసుకువచ్చిన పట్టు వస్త్రాలతో ఆలయం వద్దకు చేరుకున్న టిటిడి ఈవో అనిల్ కుమార్ సింఘాల్ దంపతులకు శ్రీకాళహస్తి ఆలయ అధికారులు అర్చకులు ఘనస్వాగతం పలికారు. ఆపై ఈవో దంపతులు మేళతాళాలు మంగళ వాయిద్యాల మధ్య పట్టు వస్త్రాలను ఊరేగింపుగా తీసుకువచ్చి ఆలయంలోని శ్రీ వినాయక స్వామి శ్రీ చెంగల్వరాయస్వామి సన్నిధులలో పూజలు నిర్వహించి అలంకార మండపంలో శ్రీ జ్ఞాన ప్రసూనాంబకు శ్రీ వాయులింగేశ్వర స్వామివారికి ఉత్సవమూర్తులకు అందజేశారు. అనంతరం ఈవో దంపతులు స్వామి అమ్మవార్లను అదేవిధంగా శ్రీ దక్షిణమూర్తి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఈవో అనిల్ కుమార్ సింఘాల్ దంపతులను శ్రీకాళహస్తి ఈవో భ్రమరాంబ ప్రత్యేకంగా సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అలాగే తిరుమల శ్రీవారి తీర్థ ప్రసాదాలను టిటిడి ఈవో శ్రీమతి భ్రమరాంబకు అందజేసి మీడియాతో మాట్లాడారు. మహాశివరాత్రి సందర్భంగా 8 నుంచి 20 తేదీ వరకు జరుగుతున్నటువంటి బ్రహ్మోత్సవాల్లో ఇవాళ జరుగుతున్నటువంటి కళ్యాణోత్సవం సందర్భంగా వెంకటేశ్వర స్వామి గారి తరఫు నుంచి పట్టు వస్త్రం సమర్పించేటువంటి కార్యక్రమం దాదాపు గత 18 సంవత్సరాల నుంచి అనవాయితీగా కొనసాగుతూ ఉంది. శైవక్షేత్రాల్లో చాలా ప్రసిద్ధి చెందినటువంటి క్షేత్రం శ్రీకాళహస్తి. దీన్ని దక్షిణ కాశీగా కూడా పిలుస్తారు. ముఖ్యంగా రాహుకేతు సర్పదోష నివారణకి ఎంతోమంది భక్తులు ఇక్కడ రావడం జరుగుతుంది. చాలా పకడ్బందీ ఏర్పాట్లు చేసినందుకు యోగారికి అదేవిధంగా మిగతా అధికారులందరినీ కూడా నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ఎంతో బ్రహ్మాండంగా డెకరేషన్స్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేశారు. భక్తులందరూ కూడా సౌకర్యాలు కల్పించారు. ఈ మధ్యలో టిటిడి తరఫు నుంచి కూడా 4 కోట్లు 65 లక్షలతో ఫెసిలిటీస్ అన్నీ కూడా ఏర్పాటు చేసుకొని పిలిగిన సెంటర్స్ కాళహస్తి యోగారికి అప్పచెప్పడం జరిగింది. అదేవిధంగా దాదాపు 5 లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని ఇక్కడ ఉన్నటువంటి డెకరేషన్స్ లైటింగ్ కూడా టిటిడి ప్రతి సంవత్సరం లాగా చేసుకోవడం జరుగుతూ ఉంది. శ్రీ వెంకటేశ్వర స్వామివారు తన చెల్లె బ్రహ్మరంభాగికి
పట్టు వస్త్రం సమర్పించినటువంటి పరిస్థితులు మనకి పురాణాల నుంచి తెలుస్తున్నాయి. దీని దృష్ట్యా 18 సంవత్సరాల క్రితము టీటీడీ తరఫు నుంచి ప్రతి సంవత్సరం ఏదైతే పట్టు వస్త్రం సమర్పించేటువంటి ఏమైతే ప్రారంభించారో ఈ సందర్భంగా నేను ఇక్కడికి రావడం నా పూర్వజన్మ సుకృతాలు గారిని భావిస్తూ ఇక్కడ వేలాది సంఖ్యలో వస్తున్నటువంటి భక్తులందరికీ కృష్ణస్వామివారి అదేవిధంగా శ్రీ వెంకటేశ్వర స్వామివారి అనుగ్రహాలు కృపాదృష్టి వారందరికీ కలగాలని ఈ సందర్భంగా ప్రార్థిస్తూ ఓం నమో వెంకటేశ్వర. ఇక శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రంలో శివరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని గురువారం ఉదయం స్వామివారికి అధికార నందివాహన సేవ, అమ్మవారికి కామధేను వాహన సేవ వేడుకగా జరిగాయి. సర్వాంగ శోభితంగా అలంకరించిన శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత వాయులింగేశ్వర స్వామివార్లను వాహనాలపై వేంచేపు చేసి కర్పూర నీరాజనాలు అర్పించారు. అనంతరం శ్రీకాళహస్తి వీధుల్లో స్వామి అమ్మవార్ల ఊరేగింపు శోభాయమానంగా జరిగింది. తిరుపతిలోని ప్రసిద్ధ శైవక్షేత్రం కపిలతీర్థంలో శ్రీ కపిలేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు గురువారం అంగరంగ వైభవంగా ముగిశాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ధ్వజావరోహణం శైవాగమ రీతిలో వేడుకగా జరిగింది. ధ్వజస్తంభం వద్ద ప్రత్యేక అర్చనలు జరిపి ధ్వజస్తంభానికి స్నపన తిరుమంజనం నిర్వహించారు. అనంతరం కర్పూర హారతులు సమర్పించారు. నంది ధ్వజ పటాన్ని కిందకు దించారు. దీంతో శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వరుల వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా పరిసమాప్తమయ్యాయి. ఆపై శ్రీ కామాక్షి కపిలేశ్వర స్వామివారికి రావణ వాహన సేవ కన్నును విందుగా సాగింది. పుష్పశోభితంగా వాహన సేవలో కొలువు తీరిన ఆది దంపతులు మంగళ వాయిద్యాలు, కళాబృందాల ప్రదర్శనల మధ్య మనోహరంగా విహరిస్తూ భక్తుల కర్పూర నీరాజనాలు అందుకున్నారు. తిరుపతి పుణ్యక్షేత్రంలోని శ్రీ కోదండ రామాలయంలో స్వామివారికి గురువారం హనుమంత వాహన సేవ ఘనంగా జరిగింది. ప్రతి నెలా అమావాస్య రోజున స్వామివారికి హనుమంత వాహన సేవను నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. ఇందులో భాగంగా శ్రీ కోదండరామ స్వామివారి ఉత్సవమూర్తిని సర్వాంగ సుందరంగా అలంకరించి దాసభక్తికి ప్రతీక అయిన హనుమంత వాహనంపై కొలువు తీర్చారు. అనంతరం మంగళ వాయిద్యాలు, బాజా భజంత్రీల నడుమ శ్రీరామచంద్రమూర్తి ప్రియ భక్తుడిపై ఊరేగుతూ భక్తులకు నేత్రపర్వంగా దర్శనమిచ్చారు. వాహన సేవలో ఊరేగుతున్న స్వామివారికి భక్తులు కర్పూర హారతులు సమర్పించి కనులారా దర్శించుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం గునుపూడిలోని ప్రసిద్ధ పంచారామక్షేత్రం శ్రీ సోమేశ్వర జనార్దన స్వామివార్ల ఆలయంలో శివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా స్వామివారి దివ్య రథోత్సవం కోలాహలంగా జరిగింది. పుష్పమాలలు, స్వర్ణాభరణాలు ధరించిన స్వామి అమ్మవార్లు రథంపై వేంచేసి భక్తకోటికి అభయ ప్రదానం చేశారు. వేలాదిగా తరలివచ్చిన భక్తులు హరహర మహాదేవ నామస్మరణలతో సోమేశ్వరుడి రథోత్సవంలో పాల్గొని తరించారు. కర్నూలు జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా భాసిల్లుతున్న మహానందిలో పల్లకీ ఉత్సవం ఘనంగా జరిగింది. మహాశివరాత్రిని పురస్కరించుకుని శ్రీ నందీశ్వర స్వామివారు పల్లకీపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. ముందుగా స్వామివారికి నిత్య పూజలు నిర్వహించి మయూర వాహనంపై కొలువు తీర్చారు. ఆలయ మాడ వీధుల్లో ఊరేగింపు అనంతరం స్వామివారిని పుష్ప పల్లకీపై ఆసీనులను చేసి ఊరేగించారు. భక్తులు స్వామిని దర్శించి తరించారు. కడపలో కొలువైన శ్రీ కళంబ సమేత శ్రీ సోమసుందరేశ్వర స్వామి ఆలయంలో శివపార్వతుల కళ్యాణోత్సవం నేత్రపర్వంగా జరిగింది. ఉత్సవమూర్తులను సర్వశోభితంగా అలంకరించి కళ్యాణ వేదికపై కొలువు తీర్చారు. గణపతి పూజ, కంకణధారణ, కన్యాదానం, పాద ప్రక్షాళన, జీలకర్ర బెల్లం తదితర వైదిక క్రతువులను పూర్తి చేసి బాజా భజంత్రీల నడుమ పార్వతీ పరమేశ్వరుల కళ్యాణాన్ని నిర్వహించారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర బర్డ్ ట్రస్ట్ వైద్యో నారాయణో హరిహి అనే వేదోక్తిని అక్షర సత్యం చేస్తూ ఆచరణలో చూపెడుతోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఎముకలు, కీళ్లు, వెన్నెముక సంబంధమైన వ్యాధులతో బాధపడే దివ్యాంగులకు చేదోడు వాదోడుగా బర్డ్ ఆసుపత్రిని స్థాపించి శ్రీ వెంకటేశ్వర బర్డ్ ట్రస్ట్ ద్వారా వైద్య సహాయాన్ని ఉచితంగా అందజేస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఈ మహత్తర ఆశయ సాధనకు మీ వంతు చేయుతను అందజేయండి. శ్రీ వెంకటేశ్వర స్వామివారి అనుగ్రహం పొందండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు
0877 22 7 7 7 7 0877 22 7 7 7 3 3 3 3 లేదా టిటిడి వెబ్సైట్ ను చూడండి www.tirumala.org లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. చిత్తూరు జిల్లా గంగవరం మండలం కీలపట్ల గ్రామంలో కొలువైన శ్రీ కోనేటి రాయస్వామి వారి ఆలయంలో కళ్యాణోత్సవం కన్నుల పండుగ జరిగింది. శ్రవణ నక్షత్రాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ఈ కళ్యాణోత్సవం భక్తులను పరవశులను చేసింది. ఆలయ ఆవరణలో చక్కగా ఏర్పాటు చేసిన కళ్యాణ వేదికపై శుభాయమానంగా అలంకార భూషితులైన స్వామి అమ్మవార్లను కొలువు తీర్చిన అర్చకులు పలు వైదిక క్రతువులను ఆగమశాస్త్ర ప్రకారంగా పూర్తి చేసి మేళతాళాల నడుమ కళ్యాణాన్ని నిర్వహించారు. భక్తులు స్వామివారి కళ్యాణాన్ని వీక్షించి గోవిందనామ స్మరణలు చేశారు. నెల్లూరు జిల్లా కొడవలూరులోని శ్రీ కామాక్షి తాయి సమేత నాగేశ్వర స్వామివారి ఆలయంలో శివరాత్రి ఉత్సవాలు కన్నుల పండుగ జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారి కళ్యాణం రమణీయంగా జరిగింది. పుష్ప శోభితంగా తీర్చిదిద్దిన వేదికపై కామాక్షి తాయి సమేత నాగేశ్వర స్వామివారిని విశేష అలంకరణలో కొలువు తీర్చి సంప్రదాయబద్ధంగా కళ్యాణం నిర్వహించారు. అలాగే పొదలకూరులోని శ్రీ కామాక్షి సమేత రామలింగేశ్వర స్వామివారి ఆలయంలో శివరాత్రి ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి గిన్నె భిక్ష కార్యక్రమం వేడుకగా జరిగింది. రామలింగేశ్వరుడు చేతిలో భిక్షపాత్ర ధరించి లోక కళ్యాణార్థం భక్తుల చెంతకు విచ్చేసే విశేష కార్యక్రమమే ఈ గిన్నె భిక్ష సేవ. భక్తులు విశేషంగా ఈ ఉత్సవంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో శివరాత్రి ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా స్వామివారికి విశేషంగా నగరోత్సవం జరిగింది. భృంగి వాహనంపై వేంచేసి కటాక్షించిన రాజరాజేశ్వరుణ్ణి భక్తులు దర్శించుకుని తన్మయులయ్యారు. అలాగే ఇటు చినగంజాంలోని శ్రీ రామకోటేశ్వర స్వామి దేవస్థానంలో శివరాత్రి తిరునాళ్ల మహోత్సవం వైభవంగా జరిగింది. పెద్ద ఎత్తున స్వామివారి దర్శనానికి బారులు తీరిన భక్తజన సందోహంతో ఆలయ పరిసరాలు కిటకిటలాడాయి. భక్తులు శివనామస్మరణలు చేస్తూ శ్రీరామకోటేశ్వరుణ్ణి సేవించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతపురం నగరంలోని శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయం శివపార్వతుల కళ్యాణంతో శోభిల్లింది. శివరాత్రి ఉత్సవాల్లో భాగంగా స్వామివారి కళ్యాణం వేడుకగా జరిగింది. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై శ్రీ కాశీ విశాలాక్షి సమేత విశ్వేశ్వర స్వామివారిని సర్వాభరణ భూషితులుగా వెంచింపు చేసి శైవాగమోక్తంగా కళ్యాణం నిర్వహించారు. భక్తులు కనులారా కళ్యాణాన్ని తిలకించి పులకించారు. మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మండలం తాటిపర్తిలో కొలువైన శ్రీ నారాయణ స్వామి జాతర కోలాహలంగా జరిగింది. ప్రతి ఏటా మాఘమాసం ఆఖరులో స్వామివారికి జాతర నిర్వహించడం ఆనవాయితీ. ఈ సందర్భంగా టేకుల గుట్టపై స్వయంభూగా వెలిసిన స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ఆవరణలో శకట ఉత్సవాలను కన్నుల పండుగ జరిపారు. భక్తులు ఈ ఉత్సవాల్లో పాల్గొని నారాయణ స్వామిని సేవించి తరించారు. విశాఖ జిల్లా అనకాపల్లిలోని శ్రీ మరిడిమాంబ ఆలయంలో జాతర వైభవంగా జరిగింది. అమ్మవారిని విశేష అలంకరణలో కొలువు తీర్చి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అదేవిధంగా నక్కపల్లి మండలం రాజీయపేటలోని మత్స్యకారుల తండాలో పూజలందుకుంటున్న శ్రీ నూకాలమ్మ తల్లి మందిరంలో జాతరను కోలాహలంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో నూకాలమ్మ దర్శనానికి తరలివచ్చిన మత్స్యకారులు అమ్మవారికి విశేష పూజలు జరిపి మొక్కులు తీర్చుకున్నారు. వరంగల్ నగరంలోని చారిత్రక వెయ్యి స్తంభాల గుడి భక్తుల భక్తి భావంతో వెల్లివిరిసింది. ఆధ్యాత్మిక దివ్య కాంతులను వెదజల్లింది. ఆలయంలో జరుగుతున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీ రుద్రేశ్వర స్వామివారి కళ్యాణోత్సవం రమణీయంగా జరిగింది. ఆలయ ఆవరణలో పుష్ప శోభితంగా తీర్చిదిద్దిన కళ్యాణ వేదికపై రుద్రేశ్వరీదేవి సమేత స్వామివారిని వెంచేపు చేసి పలు వైదిక క్రతువులను పూర్తి చేసి కళ్యాణాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. భక్తులు కళ్యాణాన్ని కనులరాగాంచి పరవశులయ్యారు. చిత్తూరు జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో గ్రామోత్సవం ఘనంగా జరిగింది. అలాగే తవనంపల్లి మండలంలోని శ్రీ కాలభైరవస్వామి ఆలయం శివగిరి వ్యాసాశ్రమంలో అభిషేకోత్సవం వేడుకగా నిర్వహించారు. ఆ విశేషాలు మీకోసం. కాణిపాకం పుణ్యక్షేత్రంలో స్వయంభూగా విరాజిల్లుతున్న శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో గ్రామోత్సవం జరిగింది. మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి నిత్య పూజలు నిర్వహించిన తరువాత ఆలయంలోని మండపంలో వేంచేపు చేసి సుగంధ పుష్పాలతో చూడచక్కగా అలంకరించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ పార్వతీనందనుడు గ్రామోత్సవంలో భక్తులను దివ్యంగా కటాక్షించారు.
అలాగే చిత్తూరు జిల్లా తౌణంపల్లి మండలంలో నెలవైన శ్రీ కాళభైరవ స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు నేత్రపర్వంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి అష్టోత్తర శతకలశ అభిషేకాన్ని అర్చకులు వేడుకగా నిర్వహించారు. పవిత్ర ద్రవ్యాలను నింపిన 108 కలశాలకు ప్రత్యేక పూజలు చేసి కలశాలను ఊరేగింపుగా ఆలయానికి తీసుకువచ్చి స్వామివారికి అభిషేకం నిర్వహించి హారతులు సమర్పించారు. చిత్తూరు జిల్లా తౌణంపల్లి మండలం శివగిరి వ్యాసాశ్రమంలో మహాశివునికి అభిషేకం జరిగింది. శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని స్వామివారికి పంచామృతాలు పరిమళ ద్రవ్యాలతో వేడుకగా అభిషేకం చేశారు. భక్తుల అభిషేకాన్ని కనులారాగాంచి పరవశులయ్యారు. నెల్లూరు జిల్లాలోని పలు ఆలయాలు ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకున్నాయి. శివరాత్రిని పురస్కరించుకుని వివిధ శివాలయాల్లో జరిగిన ప్రత్యేక సేవలు భక్తులకు పరవశాన్నందించాయి. ఆ విశేషాల సమాహారం మీకోసం. నెల్లూరు జిల్లా రాపూడు చిట్వేల్ ఘాట్లో పెంచలకోన నృసింహాలయం అభయారణ్యంలో నెలవైన శ్రీ సిద్ధేశ్వర కోన భక్తులతో సందడిగా కనువిందు చేసింది. శివరాత్రి పర్వదినాన ఇక్కడి కోనలో కొలువైన సిద్ధేశ్వరుని దర్శించుకుని భక్తులు ధన్యులయ్యారు. 5 కిలోమీటర్ల మేర భక్తులు కాలినడకన ఆలయానికి చేరుకుని గుహలో అనుగ్రహిస్తున్న స్వామివారికి నీరాజనాలు సమర్పించి ఆధ్యాత్మిక తన్మయత్వాన్ని మానసిక ఉల్లాసాన్ని పొందారు. రాపూరు మండలం వలస గ్రామం వెలుగొండ అటవీ ప్రాంతంలో కొలువైన శ్రీ బుగ్గేశ్వర స్వామివారి ఆలయంలో అభిషేకాలు హోమాలు జరిగాయి. శివరాత్రి పర్వదినాన శివుని కటాక్షాన్ని కోరుతూ లోక కళ్యాణం కోసం ఆలయ ఆవరణలో హోమాలు నిర్వహించారు. శ్రీ బుగ్గేశ్వర స్వామివారికి అభిషేకాలు జరిపి ధూపదీప నివేదనలు సమర్పించారు. అలాగే జిల్లాలోని సైదాపురంలో వేంచేసిన శ్రీ బాలత్రిపుర సుందరి అమ్మవారి దేవాలయంలో శివపార్వతుల కళ్యాణ మహోత్సవం కన్నులు పండుగగా జరిగింది. మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన చక్కటి కళ్యాణ వేదికపై వధూవరులుగా అలంకరించిన పార్వతీ పరమేశ్వరులను కొలువుదీర్చారు. పలు వైదిక క్రతువులను జరిపి మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ కళ్యాణాన్ని నిర్వహించారు. అదేవిధంగా గూడూరులోని శ్రీ కామాక్షమ్మ సమేత సోమేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి అభిషేకం జరిగింది. శివరాత్రి సందర్భంగా అభిషేక ప్రియుడైన పరమశివునికి పంచామృతాలు పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఇక నెల్లూరు జిల్లా పొదలకూరు మండలంలోని పలు శివాలయాలు భక్తుల శివనామస్మరణలతో మార్మోగాయి. స్వామివారిని దర్శించుకునే భక్తులతో ఆలయాలు కలకలలాడాయి. ఇందులో భాగంగా పొదలకూరులోని శ్రీ కామాక్షి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామివారి ఆలయం, ఇనుకుర్తి శ్రీ కైలాసనాథ స్వామి ఆలయం, చెన్నరెడ్డిపల్లి పంచలింగేశ్వర స్వామి ఆలయం, ప్రభగిరిపట్నం కైలాసనాథ స్వామి ఆలయాల్లో మహేశ్వరునికి ప్రత్యేక అభిషేకాలు జరిగాయి. భక్తులు అభిషేకాలను కనులారాగాంచి భోళాశంకరునికి ప్రణమిల్లి ఆశీస్సులు అందుకున్నారు. శివరాత్రి పర్వదినాన భాగ్యనగరం భక్తుల శివనామస్మరణలతో మార్మోగింది. మహానగరంలోని పలు దేవాలయాలు ప్రత్యేక పూజలతో శోభిల్లాయి. అశేషంగా భక్తులు పరమేశ్వరుని సేవించి పులకించారు. ఆ విశేషాల సమాహారం మీకోసం. హైదరాబాద్ శంషాబాద్ సమీపంలోని ఊడ్పల్లిలో శంకరునికి అభిషేకం జరిగింది. మహాశివరాత్రిని పురస్కరించుకుని పరమశివునికి నమక చమకాలతో పంచామృత అభిషేకం చేశారు. అనంతరం విశేష అర్చనలు చేసి మంగళహారతులు సమర్పించారు. ఆలయ ప్రాంగణంలో పలు రకాల పుష్పాలతో శివలింగాకారంగా అలంకరించి ఆరాధించారు. భక్తులు అధిక సంఖ్యలో స్వామిని దర్శించుకుని తన్మయులయ్యారు. శంషాబాద్ లోని ప్రసిద్ధ సిద్ధులగుట్టలో మహాశివరాత్రిని పురస్కరించుకుని గుట్టపై కొలువైన పరమేశ్వరుడికి వేకువజాము నుండే పంచామృత అభిషేకాలు అర్చనలు చేశారు. భక్తులు స్వయంగా స్వామికి అభిషేకం జరుపుకుని ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందారు. దీంతో ఆలయమంతా భక్తులతో కోలాహలంగా మారింది. హిమాయత్ నగర్ తిరునిలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో శ్రవణ నక్షత్రాన్ని పురస్కరించుకుని స్నపన తిరుమంజన సేవ నిర్వహించారు. ఆపై శ్రీదేవి ఆండాల్ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివార్ల ఉత్సవమూర్తులను స్నానపీఠంపై వేంచింపు చేసి మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ పంచామృతాలు సుగంధ ద్రవ్యాలు పవిత్ర జలాలతో వేడుకగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. అనంతరం స్వర్ణాభరణాలు పూలమాలలతో అలంకరించారు. భక్తులు అధిక సంఖ్యలో స్వామివారి సేవను వీక్షించి తరించారు. భాగ్యనగరంలో మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా బ్రహ్మకుమారి ఈశ్వరి ఆధ్యాత్మిక సంస్థ ఆధ్వర్యంలో ద్వాదశ జ్యోతిర్లింగాల నమూనా ఆలయాలను ఒకే ప్రాంగణంలో ఏర్పాటు చేసి పూజాదికాలు నిర్వహించారు. పరమేశ్వరుని 12 జ్యోతిర్లింగాలను ఒకే చోట దర్శించి భక్తులు దివ్యానుభూతిని పొందారు.
అలాగే గాంధీనగర్ లోని శ్రీ పరమేశ్వర రామాలయం మహాశివరాత్రి సందర్భంగా భక్తజన సంద్రంగా మారింది. ఆలయాన్ని వర్ణ శోభితమైన పూలు విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. గర్భాలయంలో కొలువైన పరమశివుని మూల విరాట్టుకు అర్చక స్వాములు పంచామృతాలతో రుద్ర నమక చమకాలు పఠిస్తూ శాస్త్రోక్తంగా అభిషేకం నిర్వహించి మంగళహారతులు సమర్పించారు. మారేడుపల్లిలోని శ్రీ శృంగేరి సిద్ది వినాయక స్వామి ఆలయంలో మహాశివరాత్రి సందర్భంగా రుద్రాభిషేకాలు నిర్వహించారు. గర్భాలయంలో కొలువుదీరిన పరమేశ్వరుని లింగ స్వరూపాన్ని అర్చకులు రుద్ర నమక చమకాలు, వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ రుద్రాభిషేకం వైభవంగా నిర్వహించారు. భక్తులు ధ్వజస్తంభం వద్ద జ్యోతులు వెలిగించి దీపారాధన చేశారు. శివనామస్మరణతో అభిషేకాన్ని వీక్షించి భక్తులు భక్తి పారవస్యాన్ని పొందారు. గాంధీనగర్లోని శ్రీ కంచి కామకోటి పీఠం వారి హరిహర క్షేత్రంలో శివపార్వతుల కళ్యాణం వైభవంగా నిర్వహించారు. ఆలయంలో ఏర్పాటు చేసిన ఉత్సవ మండపంలో పార్వతీ పరమేశ్వరుల ఉత్సవమూర్తులను కొలువు తీర్చి అర్చక స్వాములు విశేష అలంకరణ చేశారు. కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, సుముహూర్తం, మాంగళ్యధారణ, తలంబ్రాలు తదితర ఘట్టాలను వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ శైవాగమోక్తంగా నిర్వహించారు. గర్భాలయంలో హరిహరుని మూల విరాట్టును భక్తులు దర్శించుకుని పార్వతీ పరమేశ్వరుల కళ్యాణోత్సవాన్ని తిలకించి తన్మయత్వం చెందారు. తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారి ఆలయానికి అనుబంధంగా అలరారుతున్న శివాలయంలో లక్ష బిల్వార్చన జరిగింది. పరమశివునికి ప్రీతికరమైన మారేడు దళాలతో లింగాష్టకాల సహితంగా అర్చించారు. విశిష్టమైన ఈ సేవను భక్తులు మనసారాగాంచి పరవశులయ్యారు. నెల్లూరు జిల్లా నాయుడుపేట మండలం తుమ్మూరు గ్రామంలో నిలవైన శ్రీ నీలకంఠేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు నేత్రపర్వంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారి నందివాహన సేవ జరిగింది. ఉత్సవమూర్తులను సకల శోభితంగా అలంకరించి నందివాహనంపై కొలువు తీర్చి మేళతాళాల నడుమ నగరోత్సవం నిర్వహించారు. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళానీరాజనంలో వీక్షిద్దాం. తిరుమల నాదనీరాజనం వేదికపై గురువారం రాత్రి తాళవాద్య కచేరీ వీణుల విందుగా జరిగింది. విజయవాడకు చెందిన సద్గురు చరణ్ బృందం వాద్య ప్రదర్శన శ్రీవారి భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు సుమారు 54,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. అలిపిన మార్గంలో భక్తుల రాకపోకలు యథావిధిగా కొనసాగుతున్నాయి. ఇక తిరుమల వాతావరణం 26 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 14 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 9 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలను మళ్లీ కలుద్దాం. ఓం నమో వెంకటేశాయ.